అన్నమాట. ఇదే మీరు పెట్టుకున్న ఆప్షన్ బట్టే మీకు సీట్లు వస్తుంది తప్ప మీకు వచ్చే ర్యాంక్ను బట్టి అయితే సీట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ సీట్ వచ్చినా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అన్నీ పెట్టుకోండి. లేదు స్పెసిఫిక్గా నేను పలానా కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రమే అలాంటి కాలేజీలు పెట్టుకోండి, మీకు కావాల్సిన కాలేజీలు మాత్రమే పెట్టుకోండి. సో రిస్క్ అయితే పడద్దు. ఓకేనా? హాయ్ హలో స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించిన టీఎస్ ఎంసెట్ ఫర్ బైపీసీ స్ట్రీమ్కి కౌన్సిలింగ్ ప్యాటర్న్ అయితే సెప్టెంబర్ 2 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సిన అవసరం ఉంది వాళ్ళైతే సెప్టెంబర్ 2 నాడు మీరు 2 నుంచి 3 మధ్యలో మీరు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. దానికంటే ముందుగా మీ యొక్క ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే ఏంటంటే, సో మీరు ఏ రోజు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేటు ఆ టైంని మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ వెరిఫికేషన్ సెంటర్ నేమ్ కూడా మీద క్లిక్ చేసి ఆ టైంకి మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. సో వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. సో దానికి సంబంధించి చాలామంది ఫోన్లు అయితే చేస్తున్నారు, అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు పాత వీడియోలకి. సో దానికి సంబంధించి ప్రతి వీడియో చేస్తున్నాను. నిన్న నేను కంప్లీట్ కౌన్సిలింగ్ ప్యాటర్న్ గురించి ఒక వీడియో చేశాను, చూడకపోతే ఒకసారి అయితే చూడండి. రైట్, సో ఇప్పుడు నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఫార్మసీ కౌన్సిలింగ్ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి అలాగే బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్ సంబంధించినటువంటి కోర్సులు చదవాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సో అదనేది ఇక్కడ తెలియజేస్తాను. ఈ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే మీకు ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడి యూజర్ ఐడి ఇచ్చిన తర్వాతనే ఆ మీకు వచ్చిన అంటే మీ మొబైల్కి ఐడి వస్తుంది, దాని ద్వారానే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి, దాన్ని లాగిన్ ఐడి అని పిలుస్తారు. ఓకేనా? సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకు మాత్రమే ఇదే సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటే. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలి, ఏం తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి. సో ముందుగా ఏం చేయాలంటే, ఈ నేను చూపించినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి, ఇంక్లూడింగ్ ఒరిజినల్స్తో పాటుగా. ఒరిజినల్ కూడా పట్టుకెళ్ళండి, ఒరిజినల్స్ అయితే వాళ్ళు తీసుకోరు, బట్ జిరాక్స్ సెట్స్ మాత్రమే తీసుకుంటారు, జిరాక్స్లు అబ్జర్వ్ చేస్తారు. జిరాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు ఒరిజినల్ చెక్ చేస్తారు, ఆ ఒరిజినల్స్ మీకే ఇచ్చేస్తారు. మీరు ఏం చేయాలి, మీకు కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత అప్పుడు కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆల్ జిరాక్స్ కాపీస్ 2 సెట్స్. సో ఇక్కడ చూడండి, టీఎస్ ఎంసెట్ 2023కి సంబంధించిన ర్యాంక్ కార్డు ఏదైతే ఉందో ఆ ర్యాంక్ కార్డు తీసుకెళ్ళాలి. టీఎస్ ఎంసెట్ 2023 హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అండ్ అలాగే ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. ఎస్ఎస్సి మెమో అంటే 10th క్లాస్ మెమోని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్ మెమో, సో ఇంటర్ మెమో లాంగ్ మెమో రాలేదు అంటే మాత్రం ఒకవేళ మీకు ఇక్కడ షార్ట్ మెమో ఉంటుంది కదా, సో షార్ట్ మెమో కూడా అప్లికేబుల్ అవుతుంది. షార్ట్ మెమో బోర్డు సైట్లో ఉంటుంది లేదా మీ కాలేజీకి వచ్చి ఉంటుంది, ఆ కాలేజ్ దగ్గర నుంచి షార్ట్ మెమో తీసుకోండి, కాలేజీ ప్రిన్సిపల్ సైను అండ్ స్టాంప్ వేయించుకెళ్ళండి. ఇన్ కేస్ అది కాలేజీ ప్రిన్సిపల్ సంతకము కాలేజీ స్టాంప్ వేయించుకునేంత టైం లేకపోతే నో ప్రాబ్లం, మీరు ఆ లాంగ్ షార్ట్ మెమో ఏదైతే దాన్ని సబ్మిట్ చేయండి సరిపోతుంది. అండ్ అలాగే 6th to 12th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు లోకల్ నాన్ లోకల్ నిర్ధారించడం కోసం ఈ స్టడీ సర్టిఫికేట్స్ని వాళ్ళు క్రైటీరియాగా తీసుకుంటారు. కాబట్టి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్లు 1 to 5th కూడా తీసుకొని ఉంచుకోండి దగ్గర, ఎందుకంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ప్రజెంట్ అయితే 6th to 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ 2023. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఇఫ్ అప్లికేబుల్, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్తో రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అది 2023లోనే తీసుకుని ఉండాలి. ఈ జనవరి తర్వాత అంటే ఈ ఇయర్ జనవరి తర్వాత తీసుకున్న డాక్యుమెంట్ ఏదైనా సరే సరిపోతుంది. సో పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం పనిచేయదు. అఫ్కోర్స్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు కాబట్టి నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళను రిజెక్ట్ చేస్తారని భయపడద్దు. మీ దగ్గర పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి, బట్ ఈ 2 రోజుల్లోనే మళ్ళీ కొత్త దానికి కూడా అప్లై చేసుకోండి. మీరు కాలేజీలో సీట్ అలాట్ అయినప్పుడు ఆ టైంలోపు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే ఇప్పుడు ఇవ్వరో వాళ్ళు ఖచ్చితంగా ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది, బీవేర్ ఆఫ్ ఇట్. చాలామంది రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ముఖ్యంగా రిజర్వేషన్ ఉంటుంది కట్ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇవ్వరు, పాతది కదా ఏమైనా అంటారు అని చెప్పేసి. మీరు వన్స్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీరు ట్యూషన్ ఫీజు ల్యాక్స్ ఆఫ్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఎంత ట్యూషన్ ఫీజు ఉంటే అంత పే చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మీకు ట్యూషన్ ఫీజు ఉండదు కాబట్టి, సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మీరు. ఓకేనా? సో అదనమాట.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో 2023లో తీసుకున్నటువంటి డాక్యుమెంట్ అయితే ఉండాలి ఈడబ్ల్యూఎస్ సంబంధించి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు అప్లికేబుల్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ చెప్పాను కదా, అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయరు. అండ్ బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు పాతదైనా పర్లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాక్సిమం క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే బీసీ కేటగిరీకి సంబంధించి స్టేట్ బోర్డర్ కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ 2023నే అవసరం లేదు. మీరు ఇంతకుముందు తీసుకున్నదైనా పనిచేస్తుంది, నో ప్రాబ్లం. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఎవ్రీ ఇయర్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 2023 తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటితో పాటుగా జనరల్గా ఎవరైనా తీసుకెళ్లాల్సిందే. ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, అంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట. పీడబ్ల్యూడీ అంటే పిహెచ్సి క్యాండిడేట్స్, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు ఏ డిసీజ్లో ఏ డిఫెక్ట్స్తో ఏ డిజేబిలిటీ కలిగి ఉన్నారో అనేది ఒక డాక్యుమెంట్ ఉంటుంది కదా, పిహెచ్సి సర్టిఫికేట్ అంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. ఆ డాక్యుమెంట్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఆ తర్వాత ఎవరికైతే ఎన్సిసి ఉందో ఎన్సిసి డాక్యుమెంట్ తీసుకెళ్ళండి, ఎవరికైతే స్పోర్ట్స్ కోటా ఉందో స్పోర్ట్స్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి. అండ్ ఎవరికైతే క్యాప్ ఓకేనా క్యాప్ సర్టిఫికేట్లు ఉన్నాయో క్యాప్ కోటా కిందకు వస్తారో వాళ్ళు తీసుకెళ్ళండి. అండ్ ఇంకా సమ్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, సో అలాంటి రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి వెరిఫై చేయించుకుంటే మీకు ఆ కోటా కింద సీట్లు అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి వితిన్ 1 or 2 hours ఒక ఓటీపీ అయితే వస్తుంది విత్ ఒక లాగిన్ ఐడి. ఆ లాగిన్ ఐడితో మీరు మళ్ళీ ఎక్కడైతే స్లాట్ బుక్ చేసుకున్న వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ ఐడి ఎంటర్ చేసి అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ బట్టి మాత్రమే మీకు సీట్ వస్తుంది తప్ప మీకు మంచి ర్యాంక్ ఉంది కదా అని మంచి కాలేజీలో సీట్ అయితే ఇవ్వరు. మీరు ఫస్ట్ ఏ ఆప్షన్ అయితే పెట్టారో అది వస్తుందో లేదో చెక్ చేస్తుంది. ఏ ఆప్షన్ అది రాకపోతే సెకండ్ ఏ ఆప్షన్ పెట్టారో చెక్ చేస్తారు. అది కూడా రాకపోతే 3rd ఏ ఆప్షన్ పెట్టారో చెక్ చేస్తారు. అందులో కూడా సీట్ రాకపోతే 4th ఆప్షన్లో చెక్ చేస్తారు. అలా మీరు పెట్టిన ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఏ కాలేజీలో సీట్ వస్తుందో మీకు అక్కడ ఏ ప్రాబిలిటీ ఉందో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనకి ర్యాంక్ లేకపోయినా టాప్ కాలేజెస్ పెట్టుకుంటే సీట్ రాదు, మనకి ర్యాంక్ ఉన్నా సరే టాప్ కాలేజ్ పెట్టకపోతే సీట్ రాదు. అర్థమవుతుందా? సో అది గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా కేర్గా ఉండండి. ఇదైతే ఇక సీట్ అలాట్మెంట్కి సంబంధించి అన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో అయితే చేసాం ఆల్రెడీ, అది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఓకేనా, సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ అన్నీ కూడా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి మీకు, డెఫినెట్గా మీ కెరీర్కి సంబంధించి అకాడమిక్ సంబంధించి కూడా అన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోలు ఉంటాయి అన్నమాట. సో వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అన్నమాట. ఇదే మీరు పెట్టుకున్న ఆప్షన్ బట్టే మీకు సీట్లు వస్తుంది తప్ప మీకు వచ్చే ర్యాంక్ను బట్టి అయితే సీటు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ సీటు వచ్చినా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అన్నీ పెట్టుకోండి, లేదు స్పెసిఫిక్గా నేను ఫలానా కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రమే అలాంటి కాలేజీలు పెట్టుకోండి, మీకు కావాల్సిన కాలేజీలు మాత్రమే పెట్టుకోండి. సో రిస్క్ అయితే పడద్దు. ఓకేనా, ఇది మనకి ఫైనల్ ఫేజెస్ సంబంధించినటువంటి షెడ్యూల్ అనమాట. సో మళ్ళీ ఫైనల్ ఫేజ్ అనేది మనకి September 17th అయితే స్టార్ట్ అవుతుంది. September 14th ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా ఫైనల్ ఫేజ్ జరుగుతుంది. September 17th నాడైతే స్టార్ట్ అవుతుంది. సేమ్ మళ్ళీ కూడా ఏం చేయాలి, మీరు ఆన్లైన్ ఫిల్లింగ్ ఇన్ఫర్మేషన్ చేయాలి, పేమెంట్ ప్రాసెసింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది 18th. ఒక్కొక్క రోజే ఉంది ఇక్కడ టైము, ఇవి చూసుకోండి, చాలా డేట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ ఒక్కరోజే ఉంది, అది కూడా స్లాట్ బుకింగ్ చేసుకున్న స్టూడెంట్స్ మాత్రమే 18th September ఉంటుంది. ఆ తర్వాత 17 నుంచి 19 త్రీ డేస్ మాత్రం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 19th నాడు ఫ్రీజింగ్ అయిపోతే ఆప్షన్స్ ఆటోమేటిక్గా. ఆ తర్వాత ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ 23 September నాడు జరుగుతుంది. ఆ తర్వాత ట్యూషన్ ఫీజు కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ త్రూ వెబ్సైట్ మాత్రమే. పేమెంట్ అనేది అప్పుడు 23rd నుంచి 25th వరకు కట్టుకోవచ్చు. రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ 23rd to 26th, అంటే September 26 లోపు మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళాలి. ఇక్కడ కాలేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళైనా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళైనా అంటే ఫైనల్ ఫేజ్లో వచ్చిన వాళ్ళైనా సరే ఇక్కడ 23 to 26 వరకు మాత్రం మధ్యలోనే కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి అంటున్నారు, మేబీ ఒకళ్ళు సీట్లు మిగిలితేనే స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. అది ప్రైవేట్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సంబంధించి 24th September. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మీరు అఫీషియల్ సైట్లో అయితే చూడండి, ఇది మీకు దొరుకుతుంది ఈ పీడిఎఫ్ అనేది. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ప్రసాద్ ఫిజిక్స్ టూర్స్ అని ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్, అందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఇక్కడ ఇలాంటి పీడిఎఫ్స్ అన్ని కూడా నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటాను, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఓకేనా, సో ఈ వీడియో సెలెక్ట్ చేసిన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, డెఫినెట్గా మీకైతే ఉపయోగపడే వీడియోలు అయితే వస్తాయి. థ్యాంక్ యూ.